నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం అంత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రేవంత్ నమస్తే అండి రేవంత్ నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది ఒకరు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది నాకు టైప్ చేసి పంపించారు ఒకసారి ఆ కేస్ స్టడీ అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం షూర్ మా అమ్మాయి వయసు పన్నెండు సంవత్సరాలు ఓకే అండి తన పేరు మీద కనీసం ఇంకొక పన్నెండు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకుంటున్నాము ఓకే ప్రస్తుతం నెలకి ఒక ముప్పై వేల రూపాయల వరకు మా పాప పేరు మీద పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాము ఓకే సో పన్నెండు సంవత్సరాల తర్వాత పాపకి పెళ్ళి వయసు కూడా వచ్చేస్తుంది కాబట్టి పాప పెళ్ళిని కూడా చాలా గ్రాండ్గా చేయాలని ఆలోచనలో ఉన్నాము అంతేకాకుండా మా ఇంటి మహాలక్ష్మి అత్తగారింట్లో ఉంటుంది కాబట్టి పెళ్ళి తర్వాత కూడా మా అమ్మాయికి మంచి ఆర్థిక భద్రత ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా ఇప్పటి నుంచే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటూ కూడా ఒక 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 పేరెంట్ సో వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది నాకు పంపించారు ఏంటి సో వారు అడిగిన ప్రశ్నకు మీరు ఎటువంటి సమాధానం ఇస్తారు పెళ్ళి తర్వాత కూడా అత్తగారింట్లో వాళ్ళ ఇంటి మహాలక్ష్మికి మంచి ఆర్థిక భద్రత ఆర్థిక భరోసా ఉండేలా పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా ఆ తల్లిదండ్రులు చేద్దాం అనుకుంటున్నారు మరి ఏం చెప్తారు యాక్చువల్గా పేరెంట్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది సహజంగా ఏ పేరెంట్కైనా ఉండే ఒక కోరిక చదివించాలి కుదిరితే మంచి ఉద్యోగం పెళ్ళి ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తారు కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మగవారితో పోలిస్తే ఆడవారికి కొంతవరకు ఇంటి బాధ్యత కొంత ఎక్కువగా ఉంటుంది అది ప్రకృతి సహజం పిల్లల్ని కంటారు వాళ్ళని ఒక ఏజ్ వరకు పెంచాలి ఇంటి బాధ్యతలు అత్తమామల బాధ్యతలు మనుషులు పెట్టి చేయించవచ్చు కానీ పిల్లలు పిల్లల యొక్క బాధ్యత అయితే కనీసం వాళ్ళకి మూడు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అయితే తల్లి దగ్గరుండి మాత్రమే చేయాల్సిన కండిషన్ సో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ కెరియర్ ని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్తే వాళ్ళకి మళ్ళీ జాబ్ వస్తుందా వాళ్ళు అనుకున్న స్థాయిలో ఎదుగుతారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఈ పేరెంట్స్ చాలా లాంగ్ ఆలోచించారు నాకు అది చాలా బాగా నచ్చింది సో మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్లలకి ఈ సమస్య ఉంది ఆయన ముప్పై వేలు రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా అన్నారు పన్నెండు సంవత్సరాలు అంటే మేబీ అమ్మాయి వయసు మేబీ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా రావచ్చు ఓకే సో బేసిక్ గా ఏంటి అని అంటే కొంతవరకు మా స్టెప్ అప్ కూడా చేయగలిగితే ఓకే ఇప్పుడు ముప్పై అన్నట్టుగా కాకుండా హవెవర్ మన ఆర్థిక పరిస్థితిలో సంవత్సరం సంవత్సరం టెన్ పర్సెంట్ హైక్ అనేది అటు కొంతమందికి వస్తూనే ఉంటుంది కాబట్టి అదే మనకు ఆర్థికంగా ఎంతైతే ఎదుగుతుంటామో ఆ టెన్ పర్సెంట్ కూడా మన స్టెప్అప్ ఎస్ఐపి కనుక పెట్టుకోగలిగితే మీరు పన్నెండు సంవత్సరాల వరకు అదే ముప్పై వేల రూపాయలు స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్ వరకు కూడా అక్యూములేట్ చేయగలుగుతారు సో ఆ టైంకి వచ్చేసరికి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది పెళ్లి చేయాలి కదా ఫస్ట్ ఇప్పుడు మీరు ముప్పై వేల రూపాయలు స్టెప్అప్ చేసుకుంటూ సేవ్ చేస్తున్నారని అంటే మళ్ళీ పెళ్లి కోసం గా కూడా పెట్టే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు సో అందులో నుంచే ఖర్చు పెడుతున్నారు అని అనుకుందాం ఇప్పుడు గా మ్యారేజ్ కాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే అవుతుంది ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఇన్కమ్ గ్రూప్ సో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే సమ్వేర్ అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది మనకి మ్యారేజ్ ఇన్ఫ్లేషన్ మినిమం ఇంకెక్కునే ఉండొచ్చు సో మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే సుమారు ఒక ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పాపకి పెళ్లి వయసు వచ్చేసరికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న కోటి ఎనభై మూడు లక్షల్లో నుంచి ఆ ఎనభై లక్షలు ఎనభై మూడు లక్షల్లో పెళ్లి కోసం పక్కకు పెట్టేసుకోండి పైన మీకు కోటి రూపాయలు కార్పస్ ఉంటుంది ఆ కోటి రూపాయలు సో బేసిక్గా ఈ ఫస్ట్ ఎక్యుమిలేషన్ పీరియడ్ ఉంది చూసారా ఈ పన్నెండు సంవత్సరాలు మనం అక్యుములేషన్ పీరియడ్ అంటాం ఈ అక్యుములేషన్ పీరియడ్ ని కొంతవరకు అగ్రెసివ్ గానీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం సిఏజిఆర్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకు వన్ పాయింట్ త్రీ క్రోర్ అక్యుములేట్ అవుతుంది ఎయిటీ త్రీ ల్యాక్స్ మ్యారేజ్ అండ్ వన్ క్రోర్ మిగిలింది ఈ వన్ క్రోర్ ని మనం ఏం చేయాలి అనంటే కొంచెం కన్సర్వేటివ్గా రిటర్న్ వచ్చినా చాలు చాలు ఎక్కువ తక్కువ బేసిక్ ఇంకా అంతే మనకి టార్గెట్ పన్నెండు వచ్చే విధంగా ఒక మంచి మంచి ఫండ్స్ లో సెలెక్ట్ చేసి డెప్ట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్ లో ఉండే హైబ్రిడ్ అయ్యి ఉండొచ్చు ఎలాంటివి పర్లేదు కొంచెం మంచి కాంబినేషన్ లో మనం పెట్టుకుంటే ఆ కోటి రూపాయలకి ప్రతి నెల మీ అమ్మాయికి పాకెట్ మనీ కింద అప్పటి టైం ప్రకారం యాభై వేల రూపాయలు మీరు విత్డ్రాల్ పెట్టచ్చు ప్రతి నెల అంటే ఎంత ఎంత సంవత్సరానికి లక్షలు సో గా మనకి లో పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తూ సిక్స్ పర్సెంటేజ్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నాం సో మిగతా సిక్స్ పర్సెంట్ ఏమవుతుంది ఆ కార్పస్ కి యాడ్ అవుతూ ఆ కార్పస్ యొక్క విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ అమ్మాయికి రిటైర్మెంట్ ఏజ్ కూడా ఒక టైం కి వస్తుంది కదా యాభై ఐదు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి బై ఎనీ ఛాన్స్ మీ అల్లుడి గారి దగ్గర రిటైర్మెంట్ కార్పస్ లేదు అనుకోండి ఇదే ఆధారం అవుతుందని కూడా అనుకుందాం మనం ఓకే సో ఈ కోటి రూపాయలు మీరు ప్రతి నెల యాభై వేలు విడ్రా చేయంగా సిక్స్ పర్సెంట్ యాడ్ అవుతూ పోతూ ఉన్నా కానీ బై ద ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైం కల్లా సుమారుగా అది పద్నాలుగున్నర కోట్లకు చేరుకుంటుంది ఓకే ఆ టైంకి మళ్ళీ మీకు రిటైర్మెంట్ కి డబ్బులు విత్డ్రా చేయాలి కదా ఇంకా పనిచేసి ఓపిక ఉండదు వంటలో ఉండదు ఏమీ ఉండదు సో అప్పటి నుంచి మనం ఏం చేయగలుగుతాం ప్రతి నెల ఏడు లక్షల రూపాయలు విడ్డ్రావల్ ప్లాన్ యాక్టివేట్ చేయొచ్చు సేమ్ రిటర్న్ ఇది ఏజ్ తర్వాత అంటే సుమారుగా ముప్పై సంవత్సరాల తర్వాత పాతిక ఏళ్ళు ఈ అమ్మాయి కనుకుంటే ముప్పై సంవత్సరాలకి యాభై ఐదు సుమారుగా రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి ఆ టైం నుంచి అంటే అది పద్నాలుగున్నర కోట్లకి వెళ్తుంది ఆ కార్పస్ ఆ పద్నాలుగున్నర కోట్లకు గాను సుమారుగా మీకు సిక్స్ పర్సెంట్ అంటే సంవేర్ అరౌండ్ ఎయిటీ ల్యాక్స్ చెల్లరు వచ్చింది యాన్యువల్గా దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి వేసుకుంటే సంవేర్ అరౌండ్ సెవెన్ ల్యాక్స్ చేంజ్ వస్తుంది సెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సెవెన్ లాక్ వేసుకోండి సెవెన్ ల్యాక్ విడ్రాల్ ఆక్టివేట్ చేసుకోండి మీరు నెక్స్ట్ బతుకుండే ఇరవై పాతిక సంవత్సరాల పాటు మీకు ప్రతి నెల చేయకపోయినా కానీ మీరు అంటే మీ మీ అమ్మాయి మీ అల్లుడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ ఏడు లక్షల రూపాయలు సుఖంగా బతకడానికి అవకాశం దొరుకుతుంది ఇది ఇక్కడతో అయిపోతుందా మరి నేను సంపాదించినంత మా అమ్మాయికి వాళ్ళకే ఇచ్చేస్తున్నాను మరి మా మనవాళ్ళకి ఇవ్వాలి కదా మా తాత ఇచ్చిన ఆస్తి మా తాత ఆర్థిక భరోసా ఇచ్చాడని చూపించాలి కదా దానికోసం మీరు చేయాల్సింది మళ్ళీ ఏమీ లేదు ఇక్కడ మీరేం చేశారు అగైన్ కేవలం మీరు సిక్స్ పర్సెంట్ విత్డ్రా చేశారు మళ్ళీ ఆ పద్నాలుగున్నర కోట్లకి ఇంకో సిక్స్ పర్సెంట్ యాడ్ అవుతూ పోతూ ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అది సుమారుగా వన్ ట్వంటీ ఎయిట్ పవర్ కి కాంపౌండింగ్ మీరు ఒక తాతగా ఏం చేశారు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ కానీ మన ఇన్వెస్ట్మెంట్ అక్కడ పార్క్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ వందల కోట్ల రూపాయలు రిటర్న్స్ తీయొచ్చు ఏంటి అక్కడ రిటర్న్స్ ఒకటే తీసామా మనం బతకలే మీ అమ్మాయి బతికేం కదా మీ అమ్మాయి రిటైర్మెంట్ ఏజ్ వరకు కూడా అత్తగారింట్లో సంపాదించుకోవాలి అత్తగారింట్లో ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ మహారాణి లాగా అమ్మాయి కూడా లైఫ్ స్టైల్ ఉంటుంది కదా ఆడపిల్లలకండి ఎంత హస్బెండ్ అయినా గానీ ఎంత వాళ్ళ జేబు మీద హక్కు ఉన్నప్పటికీ అడగాలంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు ఎవరిని ఆలోచిస్తారు వాళ్ళు సంపాదిస్తున్నారు నేను సంపాదించట్లేదు అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటది వాళ్ళకి వాళ్ళకి ఇట్లాంటిది ఏర్పాటు చేసి కనుక ఇస్తే వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఖర్చులు లేదో వాళ్ళు పెట్టుకుంటారు కదా హ్యాపీగా పిల్లలకి సంబంధించిన ఖర్చులు చిన్న చిన్న సంబంధించిన మంచి మంచి విషయాలన్నీ కూడా వాళ్ళకి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి ఎక్స్పైజ్ దాని కోసం మా భర్త దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగాలి అని ఒక ఒక ఇవ్వండి ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు అడగటం సో వాళ్ళకి ఇట్లాంటి ఆర్థిక భరోసా కనుక ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం దొరుకుతుంది వాళ్ళు ఉద్యోగం చేసుకోగలుగుతారు వాళ్ళ సంపాదన వాళ్ళకు వస్తుంది కానీ ఇక్కడ చేసుకునే పరిస్థితులు ఉన్నా లేనప్పటికీ వాళ్ళకి లైఫ్ లాంగ్ డబ్బులు వస్తూ ఉంటాయి అది అక్కడతో ఆగిపోయిందా అదొక మహా ఒక కొండలాగా తయారీ మీ మనవళ్ళు మనవరాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కొన్ని తరతరాలు ఇక్కడతో ఆగదు కదా పెద్ద మహావృక్షం అయిపోతుంది మహావృక్షం అవుతుంది అక్కడ వాళ్ళతో కూడా ఆగదు కదా అది అలా ట్రాన్స్ఫర్ అవుతూ పోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒకటే రూల్ ఏంటి అని అంటే దీని ఎట్టి పరిస్థితిలో ఏ మొగడు ముట్టుకోకూడదు అది కేవలం ఆడవాళ్ళ సొంతం అది వాళ్ళ ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అలా కనుక నిలబెట్టారు అని అంటే మీ కూతురు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలు జనరేషన్ హ్యాపీగా హ్యాపీగా బతికేయచ్చు ఇంత మ్యాజిక్ ఏం క్రియేట్ చేసింది ముప్పై వేలు రూపాయలు జస్ట్ ముప్పై వేలు ఇంత పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు సహజంగా అందరికి డౌట్ వస్తుంది ఇది సాధ్యమా అని నేనేమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయలే చేయలేకలేషన్ టైంలో కేవలం ఫిఫ్టీనే కదా విత్డ్రావల్ టైమ్ లో కేవలం ట్వెల్వ్ పర్సెంట్ తో క్యాలిక్యులేట్ చేశాం కదా అసలు ఇంకొక థర్టీ ఫార్టీ ఇయర్స్ కి మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కడికో వెళ్ళిపోయి ఊహించలేము ఎంత వరకు వెళ్తుంది అక్కడ ఊహించలేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి ఇంకా రిటర్న్స్ ఎక్కువే రావచ్చు ఇంకా ఎక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు కానీ మనం బేస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తేనే ఇంత పెద్ద లెక్క కనిపిస్తుంది ఎన్ని తరాలు నోట్లు లెక్క సింపుల్ నోట్లు లెక్క నోటి లెక్క ఇది ఎన్ని తరాలు బతికేయచ్చు దీంతో ఆయన ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలా కనుక ఆలోచిస్తే వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అత్తగారింట్లో మహారాణిలా సంతోషంగా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అవునండి దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ఉమెన్ ఎందుకంటే ఆ అమ్మాయి ఉద్యోగం చేయకపోయినా పర్లేదు ఆమె ఉద్యోగం చేస్తే ఎంత సంపాదన అయితే వస్తుందో నెలకి అదే రిటర్న్స్ ఇక్కడ ఎవరి మంత్ చేతికి వస్తాయి కుటుంబం ఎంత ప్రశాంతంగా కుటుంబం ఎంత ప్రశాంతంగా ఎన్ని ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు ఎన్ని డ్రీమ్స్ ఫిల్ఫిల్ చేసుకోవచ్చు పిల్లలకి ఎంత మంచి అందమైన జీవితాన్ని వాళ్ళకి ఒక చక్కని లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు సింపుల్ మ్యాజిక్ నెలకి ముప్పై వేలు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఓ పది పన్నెండు సంవత్సరాల తర్వాత ఏంటి దాన్ని కదిలించకుండా అలా ఉండిచ్చేస్తే అది ఇంకొక ముప్పై నలభై యాభై అరవై ఏళ్ళకి ఏ స్థాయిలో పోతుందో అది ఒక ఊహించని ఫిగర్లోకి వెళ్ళిపోతుంది మనమే ఊహించలేము అంత పెద్ద ఫిగర్కి వెళ్ళిపోతుంది రైట్ రైట్ ఆ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి మీకు కనుక ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో రేవంత్కి సంబంధించి ఆ నెంబర్కి మీ యొక్క రిక్వైర్మెంట్ మీ ప్రశ్న ఏంటి అనేదాన్ని మీరు కనుక నీట్గా క్లియర్గా తెలుగులో కనుక టైప్ చేసి పెట్టినట్లయితే దాన్ని డెఫినెట్గా దాని ఒక ప్రశ్నగా తీసుకొని వచ్చే కమింగ్ ఎపిసోడ్స్లో దానికి మీకు ఆన్సర్గా సమాధానంగా మేము ఇక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి మీ క్వశ్చన్ని టైప్ చేసి పంపించండి నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో వాటికి సమాధానంగా మేము వీడియో షూట్ చేసి మీకు ఇవ్వగలుగుతాం మీరు కూడా ఏదైనా ఆడియన్స్ కి సో మాకు చాలా కాల్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయండి రోజుకి దాదాపుగా ముప్పై నుంచి యాభై కాల్స్ మధ్యలో వస్తూ ఉంటాయి సో ఒక్కొక్క కాలర్ తోటి యావరేజ్ గా మనం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటూ పోయినా కానీ రోజు సరిపోదు సరిపోదు ఇరవై నాలుగు గంటల సో బేసిక్ గా అందులో కామన్ గా చాలా మంది డౌట్స్ కూడా చాలా కామన్ గా ఉంటుంటాయి కాబట్టి మీరు ఆ మెసేజ్ రూపంలో గనక పెట్టగలిగితే నియడానికి ఈజీగా ఉంటుంది అంత మందితో మాట్లాడటం సాధ్యం కాదు ఈ విధంగా ఆల్ క్వశ్చన్స్ టుగెదర్ ఐ కెన్ ఆన్సర్ ఎందుకంటే రోజుకు ఒక ఇరవై ముప్పై కాల్స్ మాట్లాడితే మీరు చెప్పినట్టు అరగంటలకు రోజు కూడా సరిపోదు మనం ఇంకా తిండి తినడానికి నీళ్లు దాడానికి కూడా సరిపోదు మన వృత్తి ఏదైతే ఉందో మనం దాన్ని కూడా సరిగా మనం కాల్స్ మాట్లాడుకుని అందరికీ సమాధానం చెప్పాలంటే ఈ భూమి వల్ల అయ్యే కాబట్టి ఎవరికైతే నీడి ఉందో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కింద ఉన్నటువంటి రేవంత్ నెంబర్ కనుక మీ ప్రశ్నని నీట్ గా క్లియర్ గా తెలుగులో టైప్ చేసి పంపించినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన డిస్కషన్ని ఫర్దర్ వీడియోస్లో మేము డిస్కస్ చేసి ఆ వీడియోస్ని మీ వరకు తీసుకురాగలము రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవంత్ థ్యాంక్ యూ అండి